25% లో డబ్బులు అప్పుడు అప్పటికే 4 కోట్లు 5 కోట్లు వాల్యూ వచ్చింది. అదికైనా దాన్ని డెవలప్ చేసినంటే ఈరోజు 10 కోట్లు వచ్చేది, 4-5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది అక్కడ. దాన్ని కేవలం చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది, లేదు నరేంద్ర మోడీకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని కిల్ చేసేసారు. అమరావతిలో మీరు ఏమైనా భూములు కొనుక్కున్నారా? 1 సెంట్ కూడా లేదు. అంటే మీ డైరెక్ట్ పేరు వేరే పేరు? నాకు అట్లా అవసరం ఏముంది వేరే వారి పేరుతో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఒకవేళ అమరావతిలో భూమి కొంటానండి, తప్పుందా? తప్పే లేదు. మరి ఎందుకు ఉంటే ఉంది అని రైట్ ల్యాండ్స్ లాంటివి ఇప్పుడు తీసుకున్నట్టు లేదు. అది అది ఉండింటే నా అమ్మ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అసలు మామూలుగా రమేష్ అనేది ఉంటేనే అది హై క్లాస్ చూసి, లేకుంటే ఇంకెవరన్నా అతని సన్నిహితులన్నీ చూసి. నేను నిజంగా కూడా అయితే ఈయన ఎవరు మన అశ్విని దత్ అంటే గవర్నమెంట్ వచ్చినాక అనుకోండి, ఆయన ఎయిర్పోర్ట్లో ఆయనకు 30 ఎకరాలు 40 ఎకరాలు ల్యాండ్ తీసుకుని అమరావతి దగ్గర ఇస్తే లేఅవుట్ చేస్తాము, దాన్ని ఏదో డెవలప్ చేస్తామంటే నాకు కూడా ఒక ప్లాట్ కావాలా? నేను ఎందుకంటే అమరావతిలో క్యాపిటల్ అయింది కాబట్టి మనం వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం. ఒక ప్లాట్